Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan yellow media pay virchukapadedi anduke media annaka pratipaksha patrane poshinchali ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇదే సమయంలో మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎందుకంటే మీడియా అనేది ప్రజల తరఫున నిజాలే మాట్లాడాలి కాబట్టి. కానీ ప్రస్తుత మీడియా పాత్ర అలాగే ఉందా అంటే లేదనే చెప్పాలి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మీడియాను పక్కన పెట్టినా ఏపీలో మాత్రం మీడియా పరిస్థితి చాలా దిగజారిపోయింది. మెజారిటీ మీడియా కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలను రక్షించేందుకే పనిచేస్తోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటికి కారం పూసుకున్నట్లుగా మండిపోతోంది. ఈ మంటలో నిజాలను నిజాలుగా రాయడం మానేసి అబద్ధాలను నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అందుకనే దీనిని యెల్లో మీడియా అంటోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఏంటంటే ఏపీ పరిస్థితి మరో శ్రీలంక అయిపోతుందని ఒకటే గోల మొదలుపెట్టింది. కారణం ఏంటయ్యా అంటే సంక్షేమ పథకాలకు నిధులను పప్పు బెల్లాలలాగా జగన్ పంచిపెడుతున్నారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే శ్రీలంక పరిస్థితికి ఏపీ పరిస్థితికి అసలు పోలికే లేదు. పప్పు బెల్లాలలాగా నిధులను ఖర్చు పెడుతోంది ఒక ఏపీలో మాత్రమే కాదు, దాదాపు దేశమంతా ఇలాగే ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే తమకు నచ్చని జగన్ అధికారులు ఉన్నారు కాబట్టి ఇల్లో మీడియా రెచ్చిపోయి ఏదేదో ఊహించుకుని అబద్ధాలనే నిజాలుగా చేస్తోంది. దానినే జనాలను నమ్మమని చెబుతోంది. నరేంద్ర మోదీ అమిత్ షాతో జగన్ 1-to-1 భేటీని కూడా తమకు తెలిసిపోయినట్లుగా ఊహించుకుని నెగిటివ్గా రాయడమే పనిగా పెట్టుకుంది యెల్లో మీడియా. ఒకవైపేమో జీఎస్టీ వసూళ్లలో 18% వృద్ధితో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో నిలబడిందని కేంద్రం చెప్పింది. ఇదే సమయంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ యెల్లో మీడియా గోల చేస్తోంది. నిజానికి రాష్ట్రం చంద్రబాబు హయాంలోనే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి అప్పులన్నీ జగన్ హయాంలోనే జరుగుతున్నట్లు యెల్లో మీడియా కలరంగిస్తోంది. అయితే విషయం ఏంటంటే ఎవరి హయాంలో ఏం జరిగిందో జరుగుతుందో జనాలకు బాగా తెలుసు. అందుకనే యెల్లో మీడియా విశ్వసనీయత కోల్పోయింది.